యూనివర్సల్ స్క్రీన్ పై దేవుని కుమారుల మట్టి పాత్ర. యూనివర్సల్ స్క్రీన్ పై దేవుని కుమారుల మట్టి పాత్ర. ప్రేమైనటువంటి దేవుని వాళ్ళరా, ఈరోజు ప్రపంచంలో హాలీవుడ్ మొదలుకొని ప్రాంతీయ భాష అదే తెలుగు, తమిళ్, కన్నడ ఇలాంటి భాషల వరకు మనం ఆలోచిస్తే ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. ఇండస్ట్రీ అంటున్నారు, సినిమా పరిశ్రమ. ఆ సినిమా పరిశ్రమలో వారు తీస్తున్నటువంటి సినిమాలు సమాజం పైన ఎంతైనా ప్రభావాన్ని చూపుతున్నాయనే చెప్పాలి. సినిమాల్లో వారు 2-3 గంటలు నటించే ఆ నటనకి ప్రజలు ప్రభావితమై ఉద్రేకపరచబడుతున్నారు. ఏడ్చేవారు కూడా ఉన్నారు నటనను చూసి. ఆ 2 గంటల నటనకి ఈల వేస్తూ సంతోషపడే వాళ్ళు ఉన్నారు. నటుడిని చూసి ఆ నటుడిలాగే మాట్లాడాలనుకునే వాళ్ళు ఉంటారు. ఆ నటుడిలాగే హెయిర్ స్టైల్, ఆ నటుడిలాగే డ్రెస్, ఇవన్నీ ఒక సినిమాను బట్టే ప్రభావితమై చేస్తున్న వాళ్ళు అనేక మంది సమాజంలో మన ముందుంటారు. అంటే సినిమా అనేది సమాజంలో అనేక మందిని ప్రభావితం చేస్తున్నాయి. అనేక మంది మీద సినిమా ప్రభావం మనకు కనిపిస్తుంది స్పష్టంగా. అది కెమెరా ముందు వారు నటించినటువంటి నటన మాత్రమే అని తెలుసుకోవాలి. ఒక రచయిత రాసిన ఆ కథకి కెమెరా ముందు వాళ్ళు మేకప్ వేసుకొని ఒక నటుడు, ఒక హీరో, అలాగే అతనికి ఒక హీరోని, అలాగే ఆ కథలో అనేక పాత్రలు, సహాయ నటుడు, తండ్రి పాత్ర, తల్లి పాత్ర, ఇలా కొడుకు పాత్ర, కూతురు పాత్ర, ఇలా అనేక పాత్రలు ఉంటాయి. వారికి ఇవ్వబడినటువంటి పాత్రను వారు పోషించటానికి ఆ పాత్రలో లీనమైపోతుంటారు, జీవిస్తుంటారు. వారికి ఇచ్చినటువంటి ఆ మేకప్ను వారు ధరించుకొని కెమెరా ముందు ఒక విగ్గును పెట్టుకుంటాడు. కెమెరా ముందు నటించేటప్పుడు ముఖానికి అందంగా కనిపించటానికి చక్కగా మేకప్ వేసుకొని, ఒక హీరోని అయితే మంచి వస్త్రాలు ధరించుకొని, నగలు పెట్టుకొని, ఇలా నటులు నటించడం మనం చూస్తుంటాం. వారికి ఇచ్చిన మేకప్ అంతా సాయంకాలం విప్పి డైరెక్టర్ దగ్గర పెట్టి వారి సొంత వాహనంలో మరలా తిరుగు ప్రయాణమే ఇంటికి వెళ్ళిపోతారు. ఇవ్వబడిన వస్తువులన్నీ అక్కడ మాత్రమే నటించటానికి వారు ధరించుకున్నారు, వదిలిపెడతారు, మరలా ఇంటికి వెళ్ళిపోతారు. ఇవ్వబడిన స్క్రిప్టుకు న్యాయం చేస్తారు, మంచిగా డైలాగు చెప్తారు, మంచిగా నటిస్తారు, నటించి అవార్డులు పొందుకునే వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు. నటించే నటులకి ఇచ్చే అవార్డులలో పెద్ద అవార్డు మీ అందరికీ తెలుసు, ఆస్కార్ అవార్డు. ఆస్కార్ అవార్డు కొరకు అనేక మంది కళలు కనే నటీనటులు ఉంటారు. ఇవన్నీ ఈ నటనా ప్రపంచంలో మనం చూస్తుంటాం. అయితే ఇవన్నీ ఒక రచయిత రాసిన రచనకు, కథకి మాత్రమే వీళ్ళు నటిస్తారు కాసేపు. తర్వాత నిజ జీవితంలో మాత్రం ఎంతోమంది విలన్స్గా కనిపిస్తారు. హీరో పాత్ర వేసిన వాళ్ళు కూడా, హీరో పాత్ర వేసిన వాళ్ళు కథలో మాత్రం హీరోగా ఉంటాడు, బయట మాత్రం నిజ జీవితంలో విలన్స్గా బ్రతికే వాళ్ళు ఎంతోమంది హీరోలు మనకు కనిపిస్తుంటారు. ఇది నటులకు సంబంధించింది. కానీ మనందరి విషయాన్ని మనం ఆలోచించగలిగితే ఈ మట్టి దేహంలో ఉన్న మనందరికీ కూడా ఒక స్క్రిప్ట్ ఉందన్న సంగతి అందరికీ తెలియాలి. ఈ మట్టి దేహంలో ఆరిన నేల మీద పుట్టిన వాళ్ళు, ఇప్పుడు బ్రతికున్న వాళ్ళ సంఖ్య 700 కోట్ల జనాభా. ఈ 700 కోట్ల మందికి అందరికీ పాత్రలు ఇవ్వబడ్డాయి. అందరము నటించటానికి వచ్చిన వాళ్ళమే, కానీ కెమెరా ముందు నటించటానికి మాత్రం కాదు. అందుకే ఇదే విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 31వ వచనంలో చూడండి. ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించనట్టును ఉండవలెను, ఏలయనగా ఈ లోకము నటన అన్నాడు. ఈ లోకము నటన, లోకమే నటన. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈ లోకమంతా కూడా నటన అన్నాడు. మరి నటులెవరు? అంతా ఇది ఒక నటన అన్నాడు. ఇది నటన అయితే ఈ నటనలో పాత్రలు, ఆ పాత్రలో పాత్రధారులు ఎవరు? ఆ కథకి నటుడెవరు? నటుడెవరు తెలియాలి మనకు. ఈ లోకమే నటన అన్నాడు. ఈ లోకములో నటించే వాళ్ళు ఎవరు? సినిమా హీరోలు కాదు. సినిమాలో నటించే వాళ్ళు, వాళ్ళ గురించి మాట్లాడుతున్న మాట కాదండి. ఈ ఆరిన నేల మీద మట్టి దేహములో పుట్టిన మనుషులందరి కోసం మాట్లాడుతున్నాడు. అందరూ నటనలోనే ఉన్నారు. అందరికీ పాత్రలు ఇవ్వబడ్డాయి. ఒక డైరెక్టర్ ఏ విధంగా అయితే సినిమాలో నటించే నటీనటులకి కొంత సమయం ఇస్తాడు, ఆ పాత్రకి తగినటువంటి డైలాగులు ఇస్తాడు. ఆ సమయంలో ఆ డైలాగులు చెప్పాలి కెమెరా ముందు. వారు ఆ పాత్రకు న్యాయం చేయాలి ఇవ్వబడిన సమయంలో మాత్రమే. ఇది కెమెరా ముందు నటించే వాళ్ళకి. అయితే ఈ మట్టి దేహంలో పుట్టిన మనందరికీ కూడా దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు. దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం, ఆ ఆయుష్కాలంలో దేవుడిచ్చినటువంటి ఈ సమయంలో మనము కూడా నటించాలి. నటించి ఆ పాత్రకు న్యాయం చేసి వెళ్ళిపోవాలి. అదే పౌలు గారికి జ్ఞాపకం చేస్తున్నాడు. సమయం గతించుతున్నది కాబట్టి ఈ లోకపు నటన అన్నాడు. ఈ లోకము నటన. ఈ నటనలో ఉన్న వాళ్లకు ఉండవలసిన కొన్ని లక్షణాలు, ఎలాంటి ఆలోచనలు ఉండాలో చూడండి. 29వ వచనం చెప్తున్నాడు, నటించే వాళ్లకు నటులకు ఉండే ఆలోచనలు. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టే ఉండాలి. హీరోని నటిస్తుంది నీకో, కెమెరా ముందు నటించే ఒక హీరోకి హీరోని ఉంటుందండి. సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళటానికి వీల్లేదామని అక్కడే వదిలిపెట్టి వెళ్ళాలి. డైరెక్టర్ గారికి అప్పచెప్పి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఇంటికి తీసుకొని వెళతానంటే ఊరుకోరు. ఇంటికి తీసుకెళ్ళటానికి వెళ్ళలేదు. ఆ కాసేపు ఇవ్వబడిన సమయంలో ఆ పాత్రలో ఆమె నీకు భారీగా ఉంది తప్ప నిజమైన భార్య మాత్రం కాదు. ఆమెకు భర్త ఉంటాడు ఇంటి దగ్గర, భర్త ఊరుకోడు తీసుకెళ్తే. అందుకే భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఏడ్చువారు ఏడవనట్టు అంటున్నాడు. అంటే ఏడ్చువారు అని అంటే నిజంగా అందులో హీరోలు చాలా సందర్భాల్లో ఏడుస్తుంటారు. అది నిజమైన ఏడుపు కాదు. ఏడ్చువారు ఏడవనట్టు అని మనకు కూడా తెలియజేస్తున్నాడు. అంటే ఈ భూమి మీదికి వచ్చిన మనకు ఇవ్వబడిన పాత్రలో ఏది పాత్ర నీకుంటే ఆ పాత్రలో నువ్వు లీనమైపోవాలి. అది కాసేపు నీకు ఇవ్వబడిన పాత్ర, ఆ పాత్రలో నువ్వు ఏడవలసిన పాత్ర అయితే ఏడవాలి, నవ్వవలసిన పాత్ర అయితే నవ్వాలి. నటుడు చేసేదే నీవు చేయాల్సింది అంటున్నాడు. అందుకే ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొన్నది తమది కాదు, ధరించుకున్న నగలన్నింటికి తీసుకెళ్ళటానికి వీల్లేదు హీరోని. అవన్నీ కాసేపు కెమెరా ముందు ధరించుకోవాలి, సాయంకాలం విప్పెళ్ళిపోవాలి. పట్టు చీర కట్టుకున్న విప్పేసి ఇచ్చి వెళ్ళిపోవాలి. ఆమె నిజమైన వస్త్రాలు వెహికల్లో ఉంటాయి, కారులో మంచి కారు ఉంటుంది ఆమెకి. ఇలా మనం ఆలోచిస్తే కొన్నది తమది కానట్టును అంటున్నాడు. తాము కొనినది తమది కానట్టును ఉండాలి అంటున్నాడు ప్రతి వ్యక్తి. తర్వాత ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను, ఎలయనగా అది ఈ లోకము నటన. అందులో నీవే నటుడవి. ఈ నటన, ఈ పాత్రలో నీవు ఉన్నావు. काबट्टी ఏది కాదు అంతా నీ కళ్ళ ఈ పర్వతాలవన్నీ సెట్టింగ్స్ ఇవన్నీ సముద్రాలు సెట్టింగ్ నీ కళ్ళ ముందున్న ఈ ప్రకృతి అంతా సెట్టింగ్ ఇదంతా ఇవి సెట్స్ ఇవి అక్కడ షూటింగ్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారు వేసిన సెట్టింగ్ అంతా తీసేస్తాడు కాసేపు అక్కడ షూటింగ్ తీయడానికి మాత్రం వేసిన సెట్టింగ్ అది అలాగే ఈ ప్రకృతి అంతా సెట్టింగ్ నీవు నటించడానికి ఇవ్వబడిన సెట్టింగ్ ఇదంతా ఈ సెట్టింగ్ లో నీవంతా నటిస్తూనే ఉండాలి నీకు ఇవ్వబడిన పాత్ర ఇది ఇకపోతే భూమి మీద ఇప్పటివరకు పుట్టుకొచ్చిన కోట్ల మంది మనుషుల్లో మంచిగా నటించినటువంటి ఒక స్టార్ ఉన్నాడు ఆయన యేసుక్రీస్తుగా చెప్పుకోవచ్చు మనం యేసుక్రీస్తు వారండి ప్రపంచంలో అనేక మంది పుట్టారు రాజులు చక్రవర్తులు ఎంతో మంది పుట్టి చనిపోయారు మనం ఇదే నేల మీద కానీ యేసుక్రీస్తు వారు ఎంత చక్కగా న్యాయం చేశాడో తనకి ఇవ్వబడిన పాత్రకి పరలోకమందున్న దేవుడు డైరెక్టర్గా తాను రాసినటువంటి రచన కథ ఆ కథకి ఆ స్క్రిప్ట్కి యేసుక్రీస్తు వారు తన కోసం రాసిన ఆ స్క్రిప్ట్కి ఎంత బాగా నటించాడో ఎంత బాగా న్యాయం చేశాడో ఆయన పాత్ర ఏంటో ఒక్కసారి మనం చూద్దాం ఆ మన పాత్ర అర్థం కావాలంటే మనకు మార్గదర్శి మనకు దారిని చూపేవాడు యేసుక్రీస్తు వారు కనుక ముందు ఏదైనా అర్థం అవ్వాలంటే యేసు జీవితంనే చూడాలి ఇప్పుడు యేసు జీవితాన్ని ఒకసారి తొంగి చూస్తే ఆయన ఏ విధంగా నటించాడో ఆయనకి ఇవ్వబడిన పాత్రను గురించి మనం తెలుసుకోవటానికి ఒకసారి మనం ప్రయత్నిద్దాం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి మనుష్యుల పోలికగా పుట్టి మనుష్యుల పోలిక అన్నాడు అసలు మనుష్యుల పోలిక అంటే మనుషుడి యొక్క జీవితమే దయనీయమైనటువంటిది మనిషిని యొక్క పోలికగా పుట్టడమే చాలా దారుణమైనప్పుడు ఆ మనుషుల్లో కూడా ఎలాంటి పాత్ర ఇవ్వబడిందో చూడండి ఇప్పుడు యేసుక్రీస్తు వారికి మనుషులు చాలామంది ఉన్నారు చాలామంది మనుషులు కోట్ల మంది ఈ కోట్ల మంది మనుషుల్లో ఎలాంటి పాత్ర ఇవ్వబడిందో చూడండి ఈయనకి దాసుడుగా ఆయన పెద్ద స్టారే కావచ్చు కానీ భూమి మీద ఈ మట్టి దేహంలో తనకి ఇవ్వబడిన పాత్ర ఏ పాత్ర ఏదండి దాసుని పాత్ర చాలామంది సూపర్ స్టార్స్ మెగా స్టార్స్ ఉన్నారు నటుల్లో వాళ్ళకి చాలా సందర్భాల్లో ఇంట్లో పని మనిషిగా కూడా ఇస్తారు పాత్ర ఇంట్లో పని మనిషిగా ఇచ్చిన ఆ పాత్రకు న్యాయం చేస్తారు చినిగిన బట్టలు పనివాడి బట్టలు వేసుకొని చింపిరు జుట్టుతో ఇంట్లో అంతా తోడుస్తుంటారు అక్కడ కానీ సాయంకాలం షూటింగ్ అయిపోయిన తర్వాత విగ్గు తీసిన వెంటనే అసిస్టెంట్స్ అందరు పరిగెత్తుకొని వస్తారు వాడి దగ్గరికి ఒక డ్రైవర్ ఉంటాడు పర్సనల్ అసిస్టెంట్స్ ఉంటారు వాడిని ఇంటికి తీసుకెళ్ళటానికి అనేక మంది ఉంటారు డైరెక్టర్స్ నిర్మాతలు నెక్స్ట్ స్పాట్ చెప్పి మరలా వెళ్ళిపోతారు వాడిని చుట్టూ తిరుగుతుంటారు హీరో చుట్టూ వాడు అటు పెద్ద స్టారే కానీ ఇప్పుడు ఇవ్వబడింది పాత్ర పనివాడి పాత్ర యేసుక్రీస్తు వారు కూడా పరలోకములో ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ భూమి మీదికి మానవాళిని రక్షించటానికి వచ్చినటువంటి ఆ పాత్రలో ఆయన తీసుకున్న పాత్ర తండ్రి తనకిచ్చిన పాత్ర ఎలాంటి పాత్ర దాసుడు మనుషులు అనేక మంది రాజులు ఉన్నారు చక్రవర్తులు ఉన్నారు అనేక మంది గొప్పవారు ధనవంతులు ఉన్నారు సుఖభోగాలు అనుభవించేవారు ఉన్నారు అలాంటి వారిలో ఒకడిగా మాత్రం పుట్టించలేదు సుఖభోగాలు అనుభవించే వ్యక్తిగా మాత్రం పుట్టించలేదు కానీ యేసుక్రీస్తుకి ఇవ్వబడిన పాత్ర దాసుడి పాత్ర ఎంత దయనీయమైన పాత్ర మీరు ఆలోచించాలి దాసుడి పాత్ర అయినప్పటికీ మంచిగా పోషించాడండి దావీదుకి ఇచ్చాడు పాత్ర ఒక రాజుగా ఇలాగ అనేక మందికి పాత్రలు ఇవ్వబడ్డాయి బైబిల్లో దేవుడిచ్చిన పాత్రలు కానీ యేసుక్రీస్తుకి ఇవ్వబడిన పాత్ర మాత్రం మనుషుల్లో ఒక దాసుడి పాత్ర చదవండి దాసుడి పాత్ర దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే ఎందుకంటే పాత్ర ఏంటది దాసుడి పాత్ర ఇప్పుడు దాసుడిగానే నటించాలైనా పాత్రకు వ్యతిరేకంగా జీవించడానికి లేదు. ఇప్పుడు పాత్ర ఏమి ఇవ్వబడిందో అదే చేశాడు. తన్ను తాను రిక్తునిగా ధరించుకున్నాడు. కనీసం కూడా డైలాగు కూడా వేరుగా చెప్పడానికి వీల్లేదు. దేవుడు రాసిన స్క్రిప్టే నోటి నుండి రావాలి. దేవుడు రాసిన స్క్రిప్ట్ ప్రకారంగానే ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికే వెళ్ళాలి. వెళ్ళకూడని చోటికి వెళ్ళకూడదు, చెప్పకూడని మాట చెప్పకూడదు. అన్ని డైలాగులన్నీ దేవుడు రాసినవే ఇవ్వాలి. ఆయన డైరెక్టర్, పరలోకపు తండ్రి డైరెక్టర్ అండి. ఆయన రాసిన స్క్రిప్ట్ ప్రకారంగానే పలకాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దాసుడి పాత్రలో ఉండి తన్ను తానే రిక్తునిగా ధరించుకున్నానట. ఇక యేసుక్రీస్తు దాసుడుగా ఉన్నప్పుడు ఆయన పరిస్థితి చూడగలిగితండి. ప్రకృతి మాత్రం ఒకవైపు ఆనందపడుతుంది. మనందరికీ తెలుసు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఒక నక్షత్రమే వెలిసింది పాక మీద. నక్షత్రమే కనిపించింది. జ్ఞానులు బయలుదేరి వెళ్ళిపోయారు నక్షత్రం చూసి. ఇక ఒక గొప్ప వ్యక్తి దేవుని కుమారుడు పుట్టాడన్న ఆనందం ప్రకృతికి ఉంది. కానీ యేసుక్రీస్తుకి ఏం ఆనందం లేదు. అంత పేదవాడిగా పుట్టాడు. కడు పేదవాడిగా దాసుడి రూపంలో వచ్చాడు. అందుకే ఆయన యొక్క జీవితాన్ని మనం ఆలోచించగలిగితే అనేక మంది ఆయన వెనకల వెళ్ళాలని అడిగినప్పుడు నన్ను వెంబడిస్తావా, నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గోళ్ళు ఉన్నవి, కానీ నాకు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు. ఎంత దయనీయమైన పరిస్థితి, ఎంత దారిద్ర్యం. మీరు ఆలోచించండి, ఎంత పేదరికం. దాసుడి రూపం అంటే ధనము లేదు, ధనము లేదు. ఇక ఆయన లోకాన్ని రక్షించటానికి పుట్టినవాడుగా ఆయన ఆ జన్మ అయితే, ఆ జన్మ కారణమైతే ఎంతో గొప్ప ప్యాలెస్లో రాజుగారికి పుట్టలేదు. ఆయన పేదవాడిగా పుట్టడు. వడ్లవాణి పనిచేసేవారుగా, వడ్లవాణి పనిచేసే యోసేపుకు పుట్టాడు. ఇలా మనం ఆలోచిస్తే దాసుడి రూపం చాలా దయనీయమైన పరిస్థితి. యేసుక్రీస్తు పాత్ర. ఇక ఆ పాత్రలోకి వచ్చిన తర్వాత ఎందుకయ్యా నాకు ఇంత దయనీయమైన పాత్ర ఇచ్చావని ఏనాడు తండ్రికి ఎదురు చెప్పలేదు. తండ్రి ఇచ్చిన పాత్రకు న్యాయం చేయాలనే ప్రయత్నించాడు తప్ప ఏనాడు నిరాశ లేదు ఆయన జీవితంలో. ఏనాడు ఈ లోకం అనుభవించాలన్న ఆశ లేదు ఆయనకు. దాసుని పాత్రకు ఆయన న్యాయం చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక డైరెక్టర్ గారైన పరలోకపు తండ్రి ఏం రాసుకున్నాడు స్క్రిప్ట్ అంతా ఆయన మనసునందు ఉంచుకొని ఏమంటున్నాడు చూడండి. డైలాగులు ఎలా ఉన్నాయి చూడండి, కొన్ని చూద్దాం. హెబ్రీ పత్రిక 10:5 అండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమరిచితివి. అమరిక అదే మేకప్. యేసుక్రీస్తుకి శరీరం ఏంటి? మేకప్. అందుకే మేకప్ కనుకే మరలా వదిలిపెట్టి వెళ్ళాలి అందరం. ఆయనకు శరీరము ఒక మేకప్ లాంటిది. ఈ మేకప్ను అమరిచితివి అంటున్నాడు. నాకొక శరీరమును అమరిచితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కాదు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో ఇదిగో నన్ను గురించి, నా పాత్ర గురించి, నాకు ఇవ్వబడిన పాత్రను గురించి రాయబడిన స్క్రిప్ట్ గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. రాయబడిన స్క్రిప్ట్ని జ్ఞాపకం చేస్తున్నాడు అండి. రాయబడిన ప్రకారము మాత్రమే ఇదిగో నేను వచ్చి నన్ను చేయటానికి, ఇదిగో నేను ఆ రాయబడిన దాని ప్రకారంగానే డైలాగు చెప్తాను, రాయబడిన దాని ప్రకారంగా మాత్రమే నేను వెళ్తాను. ఆయన వేసే అడుగులన్నీ రాయబడిన ప్రకారంగానే. దేవుడు గీసిన గీత మీద తిరిగాడండి. దేవుడు చెప్పమన్న డైలాగే చెప్పాడండి యేసుక్రీస్తు. అందరికీ తెలిసిన మాట. లేఖనాలలో ఒక మాట ఉందండి, అన్నీ నెరవేర్చాడు. చివరికి సిలువలో మరణించే ముందు ఒక్కసారి స్క్రిప్టులో ఉన్న ఒక డైలాగ్ జ్ఞాపకం వచ్చింది ఆయనకు. అదేంటి? ఇదిగో నేను దప్పికొనుచున్నాను. ఇది దేనికోసం చెప్పాడు అనుకుంటున్నా? దాహమేసి కాదు, దాహమేసి కాదు. రాయబడింది నెరవేరాలి. లేఖనము నెరవేరున్నట్లు. ఎక్కడది? యోహాను సువార్త 19:19 28 చదవండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైన సమస్తమును రాయబడిన ప్రకారముగా అంత నెరవేర్చేశాడు. అప్పటికి అంత చేశాడు. ఏం చెప్పాలో అది చెప్పాడు. ఏ కార్యక్రమాలు చేయాలో చేశాడు. అన్ని చేసిన తర్వాత ఒక విషయం గుర్తొచ్చిందండి. ఒక్క డైలాగ్ మాత్రమే, ఒక డైలాగ్ జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు ఆ డైలాగ్ చెప్తున్నాడు చూడండి. లేఖనము నెరవేరును అంటే దప్పిక వేయలేదా? దప్పిక వేయలేదు ఆయనకు. దాహముతో పలికిన మాట కాదు అది. ఇదిగో నా తండ్రి డైరెక్టర్ గారు నాకు ఇచ్చాడు ఈ పాత్ర, ఈ పాత్రలో ముగింపులో నేను చెప్పే ఒక మాట ఉంది, ఇలా నన్ను చంపుతున్నప్పుడు నేను చెప్పవలసిన డైలాగ్ ఒకటి మిగిలిపోయింది, ఆ డైలాగ్ నేను చెప్పాలి. అదే చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? నేను దప్పికొనుచున్నానని నేను దప్పికొనుచున్నాను అనాలి ఆయన. ఇప్పుడు ఎప్పుడు అనాలి అది? మరణించేటప్పుడు, చనిపోతున్నప్పుడు, అందరూ శ్రమ పెట్టి బాధ పెడుతున్న సందర్భంలో ముగింపులో ఇలా నీవు అనాలి. అది రాయబడిన స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్లో ఉన్న డైలాగు చెప్పకపోతే పాత్రకు అన్యాయం అయిపోతుంది, పాత్రకు న్యాయం జరగదు. అందుకే ఆ డైలాగును కూడా మరలా రివైండ్ చేసుకున్నాడు, ఒకసారి జ్ఞాపకం చేసుకుని మరలా పలికాడండి. లేఖనము నెరవేరున్నట్లు అంటే రాయబడింది చెప్పాలి నేను, అంతే. చూసారా, స్క్రిప్ట్ ప్రకారంగానే చెప్పాడు, స్క్రిప్ట్ ప్రకారంగానే చెప్పాడు. ఇవన్నీ మనం మనసులో ఉంచుకొని మరొక వ్యక్తి గురించిన పాత్ర తెలుసుకున్న తర్వాత మనకేమైనా పాత్ర ఉందా, ఉంటే ఎలాంటి పాత్ర ఉందో చివరిలో తెలుసుకుందాం. ఇప్పుడు మన పాత్ర కంటే ముందు మరొక అతని యొక్క పాత్రను చూద్దాం. ఈజిప్టు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలులను పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి నడిపిస్తున్నటువంటి నాయకుడు మోషే. ఈ మోషే అతడి జీవిత వృత్తాంతమును గురించి మనం ఆలోచిస్తే ఒక విచిత్రమైనటువంటి జన్మ అయినది కూడా. ఇతడు కూడా ఒక గొప్ప కారణ జన్ముడు. ఇశ్రాయేలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న తర్వాత వారు బానిస బ్రతుకుల్లో ఉండి దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఒక కారణ జన్ముడిగా పుట్టించాడు, వారిని విడిపించే ఒక నాయకుడిగా పుట్టించాడు. ఇప్పుడు నాయకుడి పాత్రలో ఉన్న మోషే గారి జీవితాన్ని మనం ఆలోచిస్తే అతడు నాయకత్వం వహిస్తున్న కాలంలోనే పాత్రలో నుండి దారి మళ్లించాలని ఒక పన్నాగం చేసింది దయ్యం. మోషే గారికి ఏమో పాత్ర నాయకుడిగా ఇశ్రాయేలును కానానుకు తీసుకెళ్ళాలి, దేవుని ప్రజలను విడిపించటానికి రక్షకుడిగా పుట్టినటువంటి వ్యక్తి. ఇతడు రక్షకుడే, బానిస బ్రతుకుల నుండి విడిపించటానికి రక్షకుడు. ఇప్పుడు ఈ రక్షకుడు పుట్టిన కాలంలో అనేక సందర్భాలు మీరు ఆ పాట వినే ఉంటారు, మోషే శరీరంను గురించిన తర్కం. దయ్యం చంపాలని చూసింది, దేవుడు బ్రతికించాడు. చివరికి బ్రతికిపోయిన తర్వాత 80 సంవత్సరాలకు పాత్ర గురించి అర్థమైంది ఇతడికి. 80 సంవత్సరాలకు అర్థమైన తర్వాత మరలా వెళ్ళిపోయాడు ఐగుప్తుకి. మిద్యాను అరణ్యములో గొర్రెలు కాయటానికి ఆయన నిర్ణయం తీసుకొని గడుపుతున్న రోజులు అప్పుడు దేవుడు మరలా కబురు పంపించాడు దూత ద్వారా. అప్పుడు మోషే వచ్చాడు. మొత్తానికి మోషేని తీసుకొని వచ్చింది దూత. నీవు ఇదిగో ఈ గొర్రెలను కాయటానికి పుట్టిన వాడవు కాదు, నీ పాత్ర వేరు. పాత్రను గురించి అర్థం చేయించాడు అక్కడ అరణ్యంలో. చక్కగా అర్థమైంది. 80 సంవత్సరాలకు అర్థమైతే వచ్చాడండి. అప్పుడు ఫరో దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఫరో కుమార్తె మరలా వచ్చింది. అప్పుడు వచ్చి ఏమంటుంది? కుమారుడిగా నా కోసం నీవు ఒప్పుకుంటే, నా కుమారుడిగా నీవు బ్రతికితే ఇదిగో ఈ సింహాసనము నీదే, ఈ కిరీటం నీదే, ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి మీద అధికారి నువ్వు, రాజు అవుతావు, ఈ అధికారం అంతా నీకే, సుఖభోగాలను వదిలి ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నావు అంటే. మోషే తన డైలాగ్ ఎంత బాగా చెప్పాడో చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడను అని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోయే బహుమానమునందు దృష్టి ఉంచాడు. ప్రతిఫలముగా కలగబోయే బహుమానం పరలోకం మీద దృష్టి ఉంచాడు. అదే అవార్డు. ప్రతి నటుడికి జీవితాశయం ఉంటుందండి. అదే ఎప్పటికైనా ఆస్కార్ అవార్డు సంపాదించుకోవాలి. ప్రతి నటుడికి ఒక జీవిత లక్ష్యం. ఆస్కార్ అవార్డు కోసం నటిస్తూ వెళ్ళిపోతుంటారు. మన భారతదేశం నుండి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్కు ఆస్కార్ అవార్డు వస్తే పొంగిపోయింది దేశం. అక్కడ ఎంత ఆనందపడి ఉంటాడు. దేశమే గర్వించేసింది. ఒక నటుడికి జీవిత లక్ష్యం ఆస్కార్ అవార్డు అయితే, ఇదిగో దేవుడిచ్చిన పాత్రల్లో నటుడిగా ఉన్న మోషే గారికి కూడా జీవిత లక్ష్యం ఏంటండి? పరలోకం అనే బహుమాన అవార్డే. ఆ ప్రతిఫలముగా కలగబోయే అవార్డు కోసమే ఆయన ఆ దృష్టి పెట్టాడట. ఆయన కనుదృష్టి అంతా పరలోకం మీద ఉండే అదే అవార్డు కోసం ఆయన పాత్రకు న్యాయం చేశాడు. ఇక అల్పకాలం అన్నాడు సుఖభోగాలను గురించి. ఇవి అల్పకాలం. కొద్ది కాలం నేను ఐగుప్తు ధనం వైపు వెళ్ళిపోతే, రాజుగా సింహాసనం మీద నేను ఉంటే నా పాత్రకు అన్యాయం అయిపోతుందని ఆలోచించి మోషే ఫరో కుమార్తెగా ఉండటానికి ఒప్పుకోలేదండి. ఆయన పాత్రలోనికి వెళ్ళటానికి ప్రయత్నించాడు. దయ్యం ఒకవైపు పాత్ర నుండి మళ్లించాలని చూసింది. మోషే గారు మాత్రం తన పాత్ర అర్థం చేసుకొని ఆ పాత్రలోనే ఉండి ఏది చెప్పాలో అసలైన డైలాగ్ చెప్పాడు. ఇక్కడ పాత్రకు న్యాయం చేశాడు. అది ఏంటి ఆ న్యాయం? మోషే గారు పుట్టింది ఈ ప్రజల కోసమే. మోషే గారు ఈ ప్రజలతో ఉండాలని పుట్టాడు. ఈ ప్రజలను విడిపించటానికి పుట్టాడు. ఈ ప్రజల కోసం దేవుడు పుట్టిస్తే, ఈ పాత్రనిస్తే, ఈ పాత్రను వదిలి ఒకవేళ ఆ సుఖభోగాల వైపు రాజ్యం మీద రాజుగా ఉండటానికి వెళ్ళిపోతే పాత్రకు అన్యాయం అయిపోతుందని అర్థం చేసుకున్నాడు. అందుకే మోషే అటువైపు వెళ్ళలేదు. చెప్పవలసిన అసలైన డైలాగ్ ఇదే, అదే చెప్పాడు. అందుకే విశ్వాస వీరుల జాబితాలో చేరిపోయాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని చెప్పాడు డైరెక్టర్ గారు. ఇదండి మోషే గారికి ఇవ్వబడిన పాత్రకు ఆయన న్యాయం చేశాడు. ఇలా అనేక మంది ఉన్నారు. ఆయన రాసిన స్క్రిప్టులో అనేక మంది న్యాయం చేసిన వారి విశ్వాస వీరుల జాబితా మన కళ్ళ ముందు ఉంది. వాళ్ళను గురించి ఏమన్నాడు? ఇంత గొప్ప సాక్షి సమూహము అన్నాడు. వాళ్ళందరూ వారి పాత్రలకు న్యాయం చేసి వెళ్ళిపోయిన వారు వాళ్ళంతా. ఇక మనకు పాత్ర ఇవ్వబడింది. ఈ పాత్ర ఎప్పుడు రాయబడిందో, నీ పాత్ర ఏంటో మనం ఒకసారి చూద్దాం. మనందరము క్రీస్తును వెంబడించిన క్రైస్తవులం. క్రైస్తవులకు ఇవ్వబడిన పాత్ర, దాని గురించి మనం ఒక్కసారి చూద్దాం. మనకు ఇవ్వబడిన పాత్ర ఎప్పుడు నిర్ణయించబడింది? ఈ పాత్ర అనేది దేవుడు ఎప్పుడు రాశాడు? వీటన్నిటి గురించి మనకు తెలియాలి. అనేక పర్యాయాలు చదువుకున్న మాట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు చదువుకుందాం. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు దేవునికి కుమారులుగా మన పాత్ర దేవుని కుమారుల పాత్ర. ఈ మట్టి పాత్ర ఇప్పుడు దేవుని కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. ఎప్పుడో సెలెక్ట్ మరి ఒక డైరెక్టర్ గారు కానీ నిర్మాత కానీ ఒక నటుడిని సెలెక్ట్ చేసుకుంటాడు. నేను రాసిన ఈ కథకు పలాని నటుడైతే బాగా సరిపోతాడు, ఈ కథలో ఉన్న ఈ పాత్రకు ఈమెయితే సరిపోతుంది, ఇతను సరిపోతాడు, సెలెక్ట్ చేసుకుంటాడు. పారితోషికం ఎంతైనా ఇవ్వటానికి సిద్ధపడతారు. ఈయన మాత్రమే న్యాయం చేయగలడు ఈ పాత్రకి. ఇది డైరెక్టర్ నిర్మాత వెళ్ళి డేట్స్ తీసుకుంటారు, ఆయన దగ్గర ఆయనను ఏర్పరచుకుంటారు, సెలెక్ట్ చేసుకుంటారు. ఇదిగో దేవుడు కూడా, చదవండి మిగతా, మనల్ని ముందుగానే ఏర్పరచుకున్నాడు. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే, జగత్తు పునాది వేయబడక మునుపే మనకు పాత్ర అనేది నిర్ణయం జరిగిపోయింది. జగత్తు పునాది వేయబడక మునుపే స్క్రిప్ట్ రాసుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపే మనకు ఎలాంటి ఆకారం ఇవ్వాలి, ఎక్కడ పుట్టాలి, ఎంతకాలం బ్రతకాలి, ఆ పాత్రకు సమయం కూడా ఇవ్వబడింది. ఇవంత జగత్తు పునాది వేయబడక మునుపే అన్నాడు. పరలోకమందున్న దేవుడు మన పాత్రకు ఆయనే డైరెక్టరు, ఆయన రాసుకున్నాడు స్క్రిప్ట్. రాసుకున్నది ఎప్పుడు? జగత్తుకు పునాది వేయబడక మునుపే. చదవండి. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను, అదండి సెలెక్షన్. జగత్తు పునాది వేయబడక మునుపే ఏర్పాటు జరిగిపోయింది. ఇప్పుడు నీ ఏర్పాటు దేనికోసము? దేవుని కుమారులుగా బ్రతకాలి, దేవుని కుమారులుగా బ్రతకాలి. ఆయన కోరిక ఏంటి? కుమారులుగా బ్రతుకుతున్నప్పుడు ఏంటి ఆ కోరిక? ఎలాంటి వాళ్ళు కావాలట ఆయనకు? పరిశుద్ధులను నిర్దోషులనై ఉండాలి. ఇక దేవుని కుమారుల పాత్రలో నీవు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధుడుగా నిర్దోషిగా ఉండాలి, కలంకం లేని మనిషిగా బ్రతకాలి. మన జీవితం అనేది చాలా దేవునికి నచ్చేటట్టుగా బాగుండాలి. ఇది పాత్ర, పరిశుద్ధులు నిర్దోషులుగా ఉండవలసిన పాత్ర అండి. ఇక ఈ పాత్రలో మనము నటిస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా ఉన్నారని మర్చిపోకూడదు. ప్రేక్షకులు ఉన్నారు చుట్టూ. ఇక ప్రేక్షకులు ఎవరో కాదు, ఇదిగో ఈ ప్రకృతి అంతా ప్రేక్షకులుగా మనల్ని చూస్తున్నాయి. ఈ ప్రకృతి అంతా ప్రేక్షక పాత్ర అండి. ప్రతిదీ నిన్ను చూస్తుంది, నీ మాట వింటుంది, నీవు మాట్లాడే ప్రతి మాట అది వింటుంది. నీవు ఎక్కడికి వెళుతున్నా, ఏం చేస్తున్నా, నీ క్రియలన్నిటిని బంధిస్తుంది. అది కెమెరాలు ఉన్నాయి చుట్టూ, చుట్టూ కెమెరాలు ఉన్నాయి. ప్రకృతి కెమెరాలతో చుట్టూ రెడీగా ఉంది మన యొక్క పాత్రను బంధించటానికి, రికార్డ్ చేయటానికి. ఇక ప్రేక్షకులకు కూడా నచ్చాలి. ఇక ప్రేక్షకులు ఎంత ఎదురు చూశారో మన రాక కోసం ఒక్కసారి చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచూ కనిపెట్టుచున్నది. దేవుని కుమారుల పాత్రలోకి వచ్చిన నీ నటనను తిలకించటానికి, నీ నటనను వీక్షించటానికి, నీ మాటలు వినటానికి, నీ నటనంతా అది చూసి ఆనందించటానికి ప్రకృతి నీ చుట్టూ ఉందండి. ప్రేక్షకులుగా ప్రకృతే ఉంది. అందుకే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశ అంటున్నాడు. చాలా ఆశతో ఎదురు చూసింది నీ రాక కోసం. ఇది వచ్చిన తర్వాత పాత్రలో నుండి తప్పిపోతే, అంటే పాత్రను విడిచి వేరే పాత్రలోకి వెళ్ళిపోతే, చెప్పకూడని డైలాగులు చెప్తే ఎలా ఉంటుంది? క్రిస్మస్ డ్రామా వేస్తారు కదా పిల్లలు, మరియమ్మ పాత్ర తీసుకొని హేరోదు డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? కాలు మీద కాలేసుకొని సింహాసనం మీద మరి రాజుగా హేరోదులా కూర్చొని మాట్లాడితే ఎలా ఉంటుంది? పాత్రకు అన్యాయం జరుగుతుంది. అలా ప్రకృతి మన యొక్క పాత్ర, మనకి ఇవ్వబడిన పాత్రలో నుండి వెళ్ళిపోయి చెప్పకూడని మాటలు చెప్తున్నాం, వెళ్ళకూడని చోటికి వెళుతున్నాం, చేయకూడని పనులు చేస్తున్నాం. ప్రేక్షకులకు నచ్చటం లేదు. బాగా ఆట ఆడాలంటే, సినిమా ఎక్కువ రోజులు ఆడాలంటే ఎవరికి నచ్చాలి? ప్రేక్షకులకు నచ్చాలి. లేదంటే కంప్లైంట్స్ వెళ్ళిపోతాయి, వెళ్ళిపోతాయి. దేవుని దగ్గరికి కంప్లైంట్స్ వెళ్ళిపోతాయి. కాబట్టి చుట్టూ ఉన్న ప్రేక్షకులకు నచ్చాలి మన పాత్ర. ఇక దేవుని కుమారులుగా మన పాత్రను గురించి అవి చూస్తున్నాయి, మన మాటలన్నీ వింటున్నాయి. మన ప్రవర్తన నచ్చాలి ప్రేక్షకులకి. ఏం నటిస్తున్నారు, ఈ పాత్రలో ఏం చెబుతున్నారు, ఇవన్నీ వింటుందండి, రికార్డు చేస్తుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, క్రైస్తవుడిగా, దేవుని కుమారుడిగా ఇవ్వబడిన ఈ పాత్రలో ఇంకా మనకు మన బాధ్యతలు ఏంటో మనం ఒకసారి దేవుని మాటల్లో చూద్దాం. ఫిలిప్పీ పత్రిక, ముందుగా పేతురు రాసిన మొదటి పత్రిక. యేసుక్రీస్తు వారు శిష్యులకు ఆయనను వెంబడించాలనుకున్న క్రైస్తవులకు శిష్యులకు చెప్పిన మాట మీ అందరికీ తెలుసు. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల ప్రతిదినము వాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ప్రతిదినము సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఇప్పుడు ప్రతిదినము మన పాత్ర ఏంటి? సిలువనెత్తుకొని వెంబడించాలి. సిలువనెత్తుకొని వెంబడించాలి అంటే యేసు మోసిన సిలువ మాత్రం కాదు, మనకి ఇవ్వబడిన సిలువ మనం మోయాలి. సిలువ అనేది బైబిల్ సూచిస్తుంది శ్రమ. సిలువ అనేది శ్రమను సూచిస్తుంది. ఈ శ్రమ అనేది మన జీవితంలో ప్రతిరోజు మనం మోయాలి, అనుభవించాలి. ప్రతిదినము శ్రమను అనుభవిస్తున్నామా? అందుకే మరలా మరిచిపోతామనే మరల మన పాత్రను అనేక వాక్యాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు గారి ద్వారా 4వ అధ్యాయం 1వ పత్రిక 16వ వచనంలో ఎవడైనను క్రైస్తవుడి పాత్రలోకి వస్తే ఏం చేయాలట? బాధలతో కూడుకుంది నీ పాత్ర. సుఖపడటానికి లేదు. ఇప్పుడు ఈ కాలంలో క్రైస్తవులు సుఖపడే కాలం కాదు, ఇది మేలుకోవాలి. అందుకే ఇది ఎవడైనను క్రైస్తవుడు అయినందుకు బాధ అంటున్నాడు, శ్రమను అనుభవించాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి ఈ పాత్రలో మన యొక్క డైలాగులు కానీ మన యొక్క బ్రతుకు విధానం, జీవన విధానం కానీ ఈ మాటలో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. క్రైస్తవుడిగా ఏంటంటే ప్రతిరోజు మనకి సుఖం కాదు, ప్రతిదినము హాయిగా తినుచు త్రాగుచు తిరిగే పాత్ర కాదు మనది, హాయిగా నిద్రపోయే పాత్ర కాదు. దేవుని కోసం శ్రమను అనుభవించే పాత్ర. దేవుని కోసం శ్రమను అనుభవించాలండి. ప్రతిదినము శ్రమ, ప్రతిదినం సిలువ మోయి అన్నాడు. కాబట్టి ఈ సిలువ మోసే పాత్ర, శ్రమలు అనుభవించే పాత్రలో మనం ఉన్నామని మరిచిపోయి పాత్రలో నుండి దారి మళ్ళీ వెళ్ళిపోయారు అనేక మంది. దారి ఎవరు మళ్ళుతారు? దారి ఎవరు తప్పుతారు? కళ్ళు లేని కబోది. ప్రయాణం చేస్తున్నప్పుడు కళ్ళు లేకపోతే దారి తప్పుతారు. కళ్ళు బాగుంటే దారి కనిపిస్తుంది కనుక క్షేమంగా ప్రయాణం చేస్తాం. కళ్ళు పాడైపోతే ప్రయాణము సవ్యంగా జరగదు, క్షేమంగా గమ్యానికి చేరుకోలేము, ఎక్కడ ఏ గుంటలో పడతామో తెలియదు. అందుకేమన్నాడు? గుడ్డివానికి త్రోవ చూపితే ఇద్దరు వెళ్ళి గుంటలో పడుదురన్న యేసుక్రీస్తు మాట ప్రకారంగా అనేక మంది దారి మళ్ళారు. దారి మళ్ళించింది ఎలా? కళ్ళు పాడు చేసింది ముందు దయ్యం. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది. ఇలా గుడ్డితనం కలగజేసిన తర్వాత ఈ ప్రయాణములో అనేక మంది దారి మళ్ళారు. అంటే అసలైన పాత్రల నుండి వెళ్ళిపోయారు, సుఖపడుతున్నారు. శ్రమను అనుభవించవలసిన పాత్రలో నుండి సుఖాల్లోకి వెళ్ళిపోయారు. దారి మళ్ళించింది దయ్యం. ఆ దారిలోని ప్రయాణం చేస్తున్నావనంటే చివరికి నరకమే. గుంటలో పడుతురు అని అంటే గుంట ఏంటో కాదు, నరకమే. కాబట్టి ఇప్పుడు నరకానికి వెళ్ళిపోయే వరకు మనుషులకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మనోనేత్రాలు మూయబడ్డాయి అని అంటే ఎంత చెప్పినా అర్థం కాదండి. ఎంత దారుణంగా మారిపోయారో చూడండి మనుషులంతా. దేవుని కుమారులు, ఈ మట్టి దేహంలో ఉన్న వాళ్ళంతా దేవుని కుమారులు, వారి వారి పాత్రల్లో నుండి బయటికి వెళ్ళిపోయారు. శ్రమపడే పాత్రలో, దేవుని కోసము బాధలు అనుభవించే పాత్రలో ఉండవలసిన వాళ్ళంతా సుఖాల వైపు తరలి వెళ్ళిపోయారు. దారి మళ్ళిందండి, పాత్రల్లో నుండి వెళ్ళిపోయారండి. ఎవరి పాత్రకు వాళ్ళు న్యాయం చేయక అందరు అన్యాయం చేస్తున్నారు. ప్రేమైన దేవుని పిల్లలారా, మరొక మాటను చూద్దాం. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా చూద్దాం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింజులునైన దేవుని కుమారులు అగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి ఇట్టి జనము మధ్యను మీరు దేవుని కుమారులుగా పాత్రలో ఉన్న మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. దేవుడి ఆశ అండి. ఇప్పుడు వక్రజనం మధ్య సమాజంలో అంత దేవుడి గురించి చెబితే వినే పరిస్థితులు లేరు, అంతా వక్ర మార్గంలో వెళ్ళిపోయే వాళ్ళే. అలాంటి వక్రజనము మధ్యలో దేవుని కుమారులుగా మన పాత్ర ఏంటి, ఎలా ఉండమన్నాడు? జ్యోతులుగా ఉండాలి. జ్యోతి అంటే ఇంగ్లీష్లో స్టార్, స్టార్గా ఉండమన్నాడు. స్టార్గా ఉండమని దేవుడు కోరుకుంటే మనమేమో రియల్ స్టార్, మెగా స్టార్, సూపర్ స్టార్ అని ఈ పనికి మాలిన స్టార్లను చూస్తున్నాం. ఈరోజు ప్రతి వాడికి ఒక అభిమానులు ఉంటున్నారు. నటుల్లో అభిమాన నటుడు ఉంటున్నారండి. ఆ నటులు ఎవరో కాదు, స్టార్స్, రియల్ స్టార్, సూపర్ స్టార్, మెగా స్టార్స్ ఉన్నారో వీళ్ళందరిని అభిమానిస్తున్నారు. అసలు మనమే ఒక స్టార్గా ఉండాలని దేవుడు కోరుకుంటే మనమే ఒక స్టారం అన్న సంగతి అర్థం చేసుకోక పాత్రే అర్థం కాలేదు గనక ఇదిగో పనికి మాలిన చెత్త స్టార్ల వైపు చూస్తున్నారు. అవన్నీ ఇదిగో పనికి మాలినట్టు కల్పించిన పాత్రలు, అవన్నీ కల్పించిన పాత్రలు. కాబట్టి మనమే ఒక స్టార్గా ఉండాలని దేవుడు కోరుకుంటుండు. జీవవాక్యముతో స్టార్గా ఉండాలి, జీవవాక్యమును చేతబట్టుకొని జ్యోతుల వలె కనబడాలి అనుకుంటున్నాడు దేవుడి ఆశ. ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, మనమే ఒక మంచి స్టార్గా ఉండాలని దేవుడు కోరుకున్నాడు క్రైస్తవులందరితో. కానీ క్రైస్తవులు సంవత్సరానికి ఒకసారి తయారు చేసుకున్నటువంటి ప్లాస్టిక్ అట్టతో తయారు చేసిన స్టార్ మాత్రం ఇంటి మీద పెట్టి ఆనందపడుతున్నారు. ప్లాస్టిక్తో తయారు చేసిన స్టార్ను చూపిస్తున్నారు సమాజానికి. కానీ మనమే సమాజానికి స్టార్గా కనిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది మన పాత్రలో భాగం. మనం స్టార్గా ఉండాలి అంటే తయారు చేసుకొని ఒక స్టార్ చూపించడం ఏంటండి, ఆలోచించండి. అందుకే మన పాత్రను గురించే ఇంకా అర్థం కాలేదు క్రైస్తవులకి, పాత్రే అర్థం కాలేదు ఇంకెప్పుడు. అందుకేమన్నాడు పౌలు గారు, కాలము సంకుచితమై ఉన్నది అన్నాడు. అందుకే సంకుచితమై ఉంది అంటే అయిపోతుంది మీకు ఇవ్వబడిన సమయం, మీకు పాత్ర, మీ పాత్రకు మీకు ఇవ్వబడిన సమయం అయిపోతుంది. కనుక మీరు దేని మీద ఆశ పెట్టుకోకండి, ఈ భూమి మీద ఇలాంటి పనికి మాలిన కార్యక్రమాలకు స్వస్తి చెప్పండి అని జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ నటన గురించి మరలా. అదండి, కాబట్టి పాత్రే అర్థం కాకపోతే ఇంకెప్పుడు న్యాయం చేస్తారు పాత్రకి? క్రైస్తవులకి ఇంకా అర్థం కాలేదు. అర్థం కాకే ఒక స్టార్గా ఉండవలసిన క్రైస్తవుడు తాను తయారు చేసుకున్న ఆర్టిఫిషియల్ స్టార్ను చూపిస్తున్నాడు సమాజానికి. కానీ సమాజానికి నీవే స్టార్గా కనిపించాలి. వెలుగుచున్న స్టార్ నీవే అంటున్నాడు. సజీవమైన స్టార్ మనమే, కదిలే స్టార్, సమాజానికి దారిని చూపించే, వెలుగును పంచే స్టార్ నీవే. అలాంటి పాత్ర మనది. అనేక మంది కళ్ళు పోయి గుడ్డివారుగా మారిపోయారు. అలాంటి వాళ్ళందరినీ దారిలోకి తీసుకురావాలి. అలాంటి వాళ్ళందరికీ మాదిరిగా ఉండాలి, వెలుగును పంచాలి. ఇది ఒక స్టార్గా మన బాధ్యత, మన పాత్రలో ఇవన్నీ ఒక భాగం. దేవుడు మనకిచ్చిన దేవుని కుమారుల పాత్రలో ఇదంతా ఒక భాగం అండి. ప్రేమైన దేవుని పిల్లలు ఆలోచించండి. కానీ స్టార్గా ఉండవలసిన, వెలుగుతూ ఉండవలసిన క్రైస్తవులు చీకటి బిలంగా మారిపోయారు, ఆరిపోయిన నక్షత్రంగా మారిపోయారు. ఎవరిలో వెలుగు లేదు. వెలుగు అనేది ఎవరిలో ఉంటుందో తెలుసా? వాక్యమును బాగా నేర్చుకున్న వాళ్ళలోనే వెలుగుంటుంది. ఎందుకంటే నిజమైన వెలుగే ఈ వాక్యం. ఈ వాక్యం ఎవరిలో నింపుకుంటారో వాళ్ళే వెలుగుతారు, సమాజానికి వెలుగును పంచుతారు, ఈ వక్రజనానికి స్టార్లా ఉంటారు. ఇలాంటి వారి మధ్యలో, ఈ సమాజం మధ్యలో ఒక వెలుగే నక్షత్రంగా ఉంటారు. కాబట్టి వాక్యము నేర్చుకోవటం ద్వారా మాత్రమే సాధ్యం. ఒక ఎంబీబీఎస్ చదివితే అండి ఏమవుతాడంటే ఒక మనిషి డాక్టర్ అయిపోతాడు, బీటెక్ చేస్తే ఏమవుతాడు, ఇంజనీర్ అయిపోతాడు. ఇలా మనం ఆలోచిస్తే ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క చదువు ఉంది. అలాగే ఒక గొప్ప స్టారు కావాలంటే ఏం చదవాలి? సినిమా కథలు చదివితే స్టార్ అవ్వాలి. మన దేవుడు కోరుకున్న స్టార్ అవ్వాలి అంటే బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే దేవుడైతాం మనం. దేవుడంతటి వారుగా అయిపోతాం, దేవుడిలా మారిపోతాం. దేవుని వాక్యం ఎవరికి వచ్చునే వారే దైవములు. దేవుని వాక్యం మనకు వస్తే దైవాలుగా మారిపోతాం. అలా దేవుడంతటి వారిగా చూడాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన పిల్లల్ని. ఇది మనకి ఇవ్వబడిన పాత్రలో మనం ఇలా జీవిస్తున్నప్పుడు అలా కనిపించాలి దేవునికి. ఒక వెలిగేవారిగా, సమాజానికి వెలుగు పంచేవారిగా ఉండాలి. నిజమైన వెలుగు అదే అండి ప్రేమైన దేవుని పిల్లలారా. ఇది పాత్రను గురించి సమాజానికి ఇంకా అర్థం కాలే, క్రైస్తవ సమాజానికి. ఇక మనము మరొక బాధ్యత కూడా స్వీకరించాల్సింది, అదే యేసుక్రీస్తు వారు పలికిన మాట. మత్తయి వార్త 5వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరిదేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చాలండి. ఇక మనము వెలుగు పంచటమే కాదు, ఒక మంచి ఉప్పులా ఉండమన్నాడు. ఉప్పు యొక్క పాత్ర మనందరికీ తెలుసు. కూర వండుతున్నప్పుడు దాని యొక్క పాత్ర, ఒక కూర వండుకున్నప్పుడు ఎన్ని మసాలాలు వేసినా, ఎన్ని రుచికరమైన రుచినిచ్చే వేసినా, సువాసననిచ్చేవి ఎన్ని వేసినా, ఉప్పు వేయకపోతే కర్రీ ఎవరికి నచ్చదు. ఆ కర్రీ బాగా ఉందని అప్పుడు చెప్తారండి, ఉప్పు వేసినప్పుడే. ఉప్పు వేయకపోతే ఏమంటారు? చప్పగా ఉందంటారు. ఉప్పు వేసినప్పుడు రుచిగా ఉందంటారు. అంటే ఉప్పు కూరలో పాత్ర ఏంటి? ఉప్పు పాత్ర రుచిగల పాత్ర, రుచినిచ్చే పాత్ర దానిది. క్రైస్తవుడు కూడా లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అన్నాడు. అంటే లోకానికి రుచిగా ఉండాలి మనం, లోకానికి రుచిగా ఉండాలి. సమాజం మధ్యలో ఉన్నప్పుడు మన మాట ఎంత రుచిగా ఉండాలంటే వాళ్ళందరూ మరి మన మాటలు వినాలనుకోవాలి. మన మాటలు ఎప్పుడెప్పుడు వినాలని ఎదురు చూడాలి. కానీ మనం వస్తున్నప్పుడు వాళ్ళు చూసి పారిపోవటానికి వీల్లేదు. చాలామంది దగ్గరికి వస్తుంటేనే పారిపోతుంటారు, వీడి మాటలు భరించలేక పారిపోతుంటారు. అంటే రుచిగా లేవు అని అర్థం. మన మాటలు మాట్లాడితే అండి వాళ్ళు వినాలని మన కోసం ఎదురు చూడాలి. అందుకే క్రైస్తవుడు లోకానికి ఉప్పు లాంటి వాళ్ళు. మన మాటల కోసం ఎవరైనా తప్పించిపోవాలి, ఆశతో ఎదురు చూడాలి. అందుకే మనం మాట్లాడుతున్న మన సంభాషణ అనేది మరలా పౌలు గారు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. చదవండి కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనియండి. మీ సంభాషణ అనేది రుచిగా ఉండాలి. ఒక వ్యక్తి వింటున్నప్పుడు ఆరగించాలి, మీ మాటలన్నిటినీ స్వీకరించాలి, తృప్తిగా వినాలనుకోవాలి. అందుకే ఉప్పు వేసినట్టు మీ సంభాషణ రుచిగలదిగా ఉండాలి అంటున్నాడు. ఇది క్రైస్తవుడిగా, దేవుని కుమారుడిగా, మట్టి దేహములో ఉన్న మనకు ఇవ్వబడిన పాత్రలోని ఇవన్నీ భాగాలు. ఇదంతా స్క్రిప్టు దేవుడు రాసుకున్నాడు. యేసుక్రీస్తు వారి జీవితం మనం చూసాం. ఆయన పాత్రను గురించి ఏమన్నాడు? రాయబడిన ప్రకారం ఇదిగో దేవా, నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చాను. నీవు రాయబడిన ప్రకారమే నేను మాట్లాడతాను. అందుకే లేఖనము నెరవేరున్నట్టు నేను దప్పిగొనుచున్నాను అన్నాడు. ఇప్పుడు రాయబడింది లోకమునకు ఉప్పు లాంటి వారిగా ఉండాలి, రుచిగల మాటలే పంచాలి. మరి ఏం మాటలు మాట్లాడుతున్నాం? ఆయన గుణాతిశయములను ప్రచురిస్తే అండి, ఆయనను గురించి చెప్పగలిగితే అండి, అవి రుచిగల మాటలుగా ఉంటాయి. మనను గురించి మనం మాట్లాడితే ఏం చరిత్ర ఉందని మాట్లాడతాం. మనకు మనం ఎప్పుడు మన గురించి, పనికి మాలిన రాజకీయాలను గురించి, పనికి మాలిన ప్రాపంచిక విషయాలన్నిటిని గురించి మాట్లాడతాం, కానీ రుచిగల మాటలు మాత్రం మాట్లాడలేమండి. అందుకే క్రైస్తవులను చూసి చాలామంది అసహించుకునే పరిస్థితి ఈరోజు. अंके पात्र अर्थं काकपोते इला उंटदि पात्र अनेदि अर्थं काकपोते अंदर ब्रतकलागे उंटदि इक पात्र अनेदि मनकु अर्थमैंदी ई यूनिवर्सल अनेदि ओक स्क्रीन अदि ई स्क्रीन मीद मनं नटिंचडानिकि वच्चां ओक नटुडिकि 2 गंटल समयंलो आडु नटिंचाली आ नटनंता पूर्ति चेसुकुन्न तर्वात स्क्रीन मात्रं मिगिलिपोतुंदी అక్కడ బొమ్మలన్నీ కనుమరుగైపోతాయి అలాగే యూనివర్సల్ మీద మనము ఈ స్క్రీన్ మీద నటించడానికి వచ్చిన దేవుని కుమారులం ఈ మట్టి దేహంలో ఈ దేహంలో మనకు పాత్ర ఇవ్వబడింది ఈ పాత్రకు కొంత సమయం ఇవ్వబడింది ఇవ్వబడిన ఈ సమయములో దేవుడి స్క్రిప్ట్ ఏంటో మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ప్రకారంగా మనము సమాజం మధ్యలో ఉండాలి ఒక స్టార్ గా ఉండాలి లోకానికి రుచిగల మాటలను పంచే ఒక ఉప్పులా ఉండాలి దేవుని కుమారుడిగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా జీవితమును కాపాడుకోవాలి అనేక మందిని దేవుని చెంతకు నడిపించాలి ఇది దేవుడు మనకి ఇచ్చిన పాత్ర దేవుడు మన కోసం రాసిన స్క్రిప్ట్ ఒకవేళ బాగా నటిస్తే ఎవరు నటిస్తే వాళ్ళకి అవార్డులు వస్తాయి అన్నది మీకు అర్థమైతే మనలో వాక్యం విన్నంత మాత్రాన అవార్డులు రావండి కేవలం ఏదో పరీక్షల కోసం మాత్రమే వాక్యం వినేసి అలా ప్రాక్టీస్ చేసి రాసేసి వెళ్ళిపోయి మనం ఇష్టమైనట్టుగా బ్రతకటానికి కాదు ఇదంతా దేవుడు మనకు ఇవ్వబడిన పాత్రను అర్థం చేసేది మనం అవార్డు కొట్టేయాలనే మనకి ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరు సినిమాలో ఎవరు బాగా నటిస్తే వాళ్ళకే అవార్డు వస్తుంది కొన్ని సందర్భాల్లో సహాయ నటుడికి మాత్రమే అవార్డు వస్తుంది హీరోకి రాదు హీరో కదండి అవార్డు ఏది అంటే రాదు బాగా నటించిన వాళ్ళకే అవార్డు కాబట్టి కొన్ని సందర్భాల్లో మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు వస్తుంది కానీ మిగతా నటునట్లకి ఎవరికి రాదు కాబట్టి మనకి ఇవ్వబడిన పాత్రకు మనం న్యాయం చేస్తేనే చక్కగా నటించగలిగితేనే అవార్డు అనేది ఉంటుంది మోషే ఆ దాన్నే దృష్టిలో ఉంచుకొని భూమి మీద ఆ పాత్రకు న్యాయం చేశాడు ప్రతిఫలంగా పరలోకాన్ని సంపాదించుకున్నాడు ప్రార్థించుకున్నాడు